ఆర్పీ పార్లర్ ఒరే అక్కడ ఎవరో బ్యూటీ రాలేదా అంటే ఆర్పీని బ్యూటీని పక్క పక్కన పెట్టాను మన సెట్ వాళ్ళకి మనసు రాలేదంట సార్ మీరు పెట్టబోతుని పెట్టుకోలేనే ఏంది ఆస్కోండి ఆర్పీ బ్యూటీ పార్లర్ ఇది ప్రపంచంలోనే నంబర్ 1 బ్యూటీ పార్లర్ ఫస్ట్ పార్లర్ ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు మన్మతుడు అమ్మాయిని పడగాలంటే నాగబాబు గారు మాస్క్ వేసుకొని తిరుగుతుంటాడు ఆర్పీ బ్యూటీ పార్లర్ కి రోజా గారు విచ్చేశారు ఏమో ఆర్పీ కాస్త మేకప్ వేస్తావన్నారు నేను పక్కనే ఉండేటువంటి మోనాలిసా ఫోటోకి మేకప్ వేస్తూ కూర్చున్నాను యారా యదవా నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ ఎందుకు మోనాలిసా ఫోటోకి మేకప్ వేస్తున్నాడు మేడం మిమ్మల్ని చూసిన తర్వాత మోనాలిసా కూడా నాకు అందంగా కనిపించలేదు నేను ఇక్కడ ఏదో షాప్ పెట్టాను కాబట్టి నీకు చులకన అయిపోయాను గానీ నేను పెద్ద పెద్ద హీరోలకు మేకప్ వేసాను తెలుసా బా ఎవరికండి తమిళ చియాన్ విక్రమ్ ఉన్నారు చూసావా ఇది విక్రమ్ గారికి చేశారా ఏంటి మరి ఎప్పుడు ఐ సినిమాకి మీరు ఏంటి మేడం టీమ్ లీడర్ అవుతారు ఏంటి ఎక్స్ట్రా ఒకరు తక్కువ ఉంది వేసేయండి తమిళ సినిమా హీరో చియాన్ విక్రమ్ ఉన్నాడు కదా విక్రమ్ గారికి వేశారా ఏంటి వచ్చి నేను చేస్తున్న మేకప్ ను చూసి కథ మార్చి ఇంకో కథ తీసి పెద్ద హిట్ కొట్టారు ఏ సినిమా అండి అది ఐ సినిమా ఆ మేకప్ ఎలా చేశారండి ఏదో కొత్త ఫేషియల్ దొరికింది ముఖాన్ని పూసేశాను ముఖం అంతా ఉబ్బిపోయింది కానీ మంచి పొగడ్త వచ్చిందిరా ఏంటండి అది ముఖం మీద నిమ్మకాయలు ఎత్తు నిలబెట్టావా అని అడిగారు అందరు నిన్న అయితే క్రెడిట్ మొత్తం మీదేనా అంతకు మించి అందరినీ ముంచి అది కరెక్టే సర్లే కానీ గురుగారు మరి శంకర్ గారు మీకు అంత క్లోజ్ కదా రోబోట్ 2.0 చేస్తున్నారు కదా వెళ్ళే అవకాశం అడగచ్చు కదా అడిగాను తర్వాత ఏమన్నారు కూల్ డ్రింక్ ఇచ్చారు తర్వాత మింగేయమన్నారు మింగేశారా రెండే 2 సెకండ్లు వెరీ ఫాస్ట్ అంత ఫాస్ట్ 40 మంది బౌన్సర్లు ఏ ఎక్కడికి మేరే నాకే తెలియదు నా ఫేషియల్ నేనే చేసుకోవాల్సి వచ్చింది రండి రండి గురుగారు జాగ్రత్త లండన్ నిజంగా చేస్తున్నాడు ఏంటండి ఇలా వచ్చారు బ్యూటీ పార్లర్ ఎందుకు వస్తారా సిల్లి పిల్లవు అందంగా తయారవటానికి వస్తారు అది తెలిస్తే ఆడే అయ్యేవాడు కదా సరే గానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆయిల్ పెట్టు కూర్చోండి చూడండి సార్ ఇది ప్యూర్ ఆయిల్ లైట్ గా ఉంటుంది మేము పెట్టిన పెట్టినట్టు కూడా తెలియదు కస్టమర్లు చాలా మంది మేము పెట్టాము లేదా డౌట్ పడుతుంటారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి మీరు చూస్తున్నాం కానీ మీరు తల పెడతాను మూసుకోండి మీరు అవునయ్య నిజంగా ఆవిలి పెట్టిన పెట్టనట్లేదయ్యా నిజంగానే డౌట్ కొని టెస్ట్ చేసుకోవా ఎవడొద్దాను చూసుకోండి ఆయిలు మరి బాగా ఎక్కువగా పెట్టిరయ్యా ఈ ఆయిల్ ఎక్కడ దొరికింది అది మార్కెట్ లో దొరక సార్ మా ఓన్ ప్రొడక్ట్ జెడ్మా మార్పి గురుగారు ఇంకా టైం పడుతుంది గంట బట్టి దీని చెప్పండి మనిషి వచ్చాడు గంట పడుతుంది ఉండేది ఒకే ఒక సీట్ వెళ్ళొచ్చు ఓకే టేక్ యువర్ ఓన్ టైం సరే అలా మీ తాత పేరు ఏంటి సుబ్బయ్య సుబ్బయ్య వచ్చి చేస్తాడా బాడీ మసాజ్ నేనే చేస్తాను సార్ నేను బాడీ మసాజ్ చేస్తే మీకు టచ్ కావడం కూడా అయినట్టు అనిపించదు అవుతుంది అసలు మీకు తెలియదు నేను చేసింది కూడా ఒక రెడీ సార్ చూడండి చాలా మంది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పక్క పట్టేస్తాయి కదా అదే చేస్తాను అంతే సార్ చూడండి
నేను మమ్మకి మాట ఇచ్చిన ఏమని ఎలాగైనా టీమ్ లీడర్ నా కాళ్ళు పట్టుకుంటాడు మీకు ఫేషియల్ చేయమంటారు ఈ మధ్యలో సార్ గురుగారు లోపల రూమ్ లో బోండాల పిండి పెట్టాను ఎక్కడ కనిపించట్లేదు ఇది ఓసారి బోండాల కంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుందా గురుగారు కావలేదా ఇప్పటికే మూడు సార్లు వచ్చానండి బాబు అరగంట పట్టిందని చెప్పాడికి చెప్పాను కదండి పెద్ద మనిషి వచ్చాడు మీరు ఎలాంటి ఓకే టేక్ యువర్ ఓన్ టైం ఆడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సార్ ఒకసారి వెళ్ళి చూసిరాపో నువ్వు కూడా చూసేసిరాపో ఓకే నోరుదిరు సార్ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా మీ ఇంటికి వెళ్తున్నాడు సార్ నువ్వు ఇంకేమో చెప్పాడు ఫేషియల్ పోతా సార్ ఫేషియల్ అందరూ సార్ వాడు ఫ్యామిలీ పోయే తట్టుంది మొత్తానికి అయిపోయిందిలేండి షాప్ మొత్తానికి బేరాన్ వచ్చి సార్ గురుగారు షాప్ ఎప్పుడు కట్టేస్తారు పది గంటలకి ఏం పాలి టేక్ యూర్ ఓన్ టైం సార్ ఇప్పుడు వెళ్తుంది మీ ఇంటికి సార్